hyphens ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో విడుదలైన అపాన్ ద మ్యాజిక్ రోడ్స్ అనే రష్యన్ ఫాంటసీ మూవీ ఎక్స్ప్లనేషన్ ని చూడబోతున్నాం ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకోన్ ని క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఓపెన్ చేస్తే మనకు ఒక పంట భూమిని చూపిస్తారు సడన్ గా అక్కడికి ఒక వైట్ కలర్ గుర్రం వచ్చి చాలా ఆనందంగా అటు ఇటు పరిగెడుతూ బాగా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బట్ దాని సంతోషం వల్ల అక్కడ పండిన గోధుమలు మొత్తం నాశనం అయిపోతాయి తెల్లవారు అకాదని పొలం ఉన్న పరిస్థితి చూసిన ముసలైన ఒక బెల్ కొట్టి అతని కొడుకులందరిని పిలుస్తాడు ఇతని ముగ్గురు కొడుకులలో ఆఖరి వాడే సినిమా హీరో అతని పేరు ఇవాన్ కంగారులో తొందర పడుతూ పరిగెట్టుకొచ్చిన హీరో కాలు జారి కింద పడి అక్కడ ఒక ముళ్ళ ఉడత ఉండడం తీసుకువెళ్తాడు ఈ ముగ్గురు కొడుకులు వాళ్ళ తండ్రున్న చోటుని చేరుకున్నాక అతను వాళ్ళకి ఆ గోధుమ పొలాలను చూపించి ఈ పనిని ఏ జంతువు చేసిందో తెలియట్లేదు కాబట్టి మీరు ముగ్గురు ఈ రోజు రాత్రి మన పొలాలకి కాపలా ఉండండి అని చెప్పి వెళ్లిపోతాడు అతను వెళ్లిన మరుక్షణం

నుంచి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఈ గుర్రం ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది కానీ మళ్ళీ వీళ్ళ పొలం నాశనం ఉంటుంది కనుక ఇవాన్ అతని తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక భయపడుతుంటాడు ఆ రోజు రాత్రి ఇవాన్ అక్కడున్న ఒక ఖాళీ గుర్రాల సలలో పడుకుని మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూస్తే ఖాళీగా ఉండాల్సిన చోటులో రెండు సూపర్ అయిన గుర్రాలుంటాయి వాటిని ఇవాన్ ఆశ్చర్యంతో చూస్తున్నప్పుడు ఎవరో మాట్లాడే సౌండ్ వినిపించి ఇతను తిరిగి చూస్తే అక్కడొక పోని అంటే ఒక చిన్న గుర్రం ఇతనితో మాట్లాడుతుంటుంది అది ఇవాన్ కి భయమేసి ఒక కర్రతో దాన్ని కొట్టాలనుకున్నప్పుడు ఆ పోనీ లాగి పెట్టి తమ్ముంది ఆ తరువాత అది హీరో దగ్గరికి వెళ్లి భయపడకు ఇవాన్ నిన్న నువ్వు మా అమ్మని కాపాడావు కాబట్టి గిఫ్ట్ గా ఈ రెండు గుర్రాలని అలాగే నీకు ఫ్రెండ్స్ లేరు కాబట్టి కంపెనీ ఇవ్వడం కోసం నన్ను కూడా పంపించిందని ఆ పోనీ చెప్తుంది యాక్చువల్లీ నిన్న రాత్రి హీరో ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తానని చెప్పాడు కదా అది గుర్తుంచుకుని ఇవాన్ కి డబ్బు అవసరం ఉందని ఆ పెద్ద గుర్రం మీ రెండు హార్సెస్ ని పంపించింది ఆ విషయం తెలుసుకున్న హీరో కూడా చాలా సంతోషపడతాడు అదే సమయానికి ఇంకో పక్క ఇవాన్ తండ్రి నాశనమైపోయిన పొలం చూసి టెన్షన్ అయి అతన్ని పిలుస్తాడు దాని వల్ల కంగారు పడుతుండగా ఆ పోనీ ఇవా గట్టిగా పట్టుకోమని చెప్పి వేగంగా పరిగెట్టుకుంటూ అతను అక్కడ నుంచి చాలా దూరంకి తీసుకువెళ్తుంది చూపుకి సైజు లో చిన్నగా ఉన్నా కానీ నీలో ఇంత స్పీడ్ ఏంటని హీరో అడిగినప్పుడు ఇదేం స్పీడు నువ్వు భయపడతావని నేను నా ఒరిజినల్ స్పీడ్ ని తగ్గించుకున్నానని ఆ పోనీ ఇస్తుంది అప్పుడే ఇవానికి వీళ్ళ రెండు గుర్రా మర్చిపోయి అక్కడే వదిలేసి వచ్చేసారని గుర్తుకొచ్చి ఇప్పుడు ఏం చేద్దామని నర్వస్ గా అడుగుతాడు అది విన్న పోని ఓ అవును కదా సరే చెవులు మూసుకో అని చెప్పి ఒక వేయగానే ఆ రెండు గుర్రాలు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి ఇదంతా చూసిన హీరో ఆ చిన్న గుర్రం టాలెంట్ చూసి ఇంప్రెస్ అయి ఆ విసిల్ ఎలా కొట్టాలో అతనికి కూడా నేర్పించమని తన దగ్గర అడుగుతాడు ఆ తరువాత ఇవాన్ ఆ ట్రిక్ ని ప్రాక్టీస్ చేస్తూ ఆ పోనీ ఇంకా రెండు గుర్రాలని తీసుకుని వీళ్ళ కింగ్డమ్ రాజు ప్యాలెస్ వైపుకి వెళ్తుంటాడు దారిలో వీళ్ళ ఒక మార్కెట్ ప్లేస్ ని చేస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ హీరో దగ్గర ఉన్న గుర్రాలని చూసి వాటిని చాలా డబ్బిస్తామని చెప్తారు కానీ ఇవాన్ కి ఒప్పుకోకుండా గా వెళ్తాడు ముందే చెప్పినట్టు అంటే చాలా ఇష్టం కనుక ఈ రెండు గుర్రాలని నిర్ణయించుకున్నాడు నెక్స్ట్ సీన్ లో మనకి ఆ కోటలో ఉన్న రాజుని చూపిస్తారు రాజను గానీ తెలివి కుతంత్రాలు ధైర్యం అన్ని ఉన్నవాడని అపార్థం చేసుకోకండి ఇతను వేవీ లేని ఒక పెళ్లి కాని ముసలైన ఇప్పుడు కూడా ఇతను ఒక దోమ కొరికేసిందని చంపడానికి ప్రయత్నిస్తూ అక్కడికి వచ్చిన మినిస్టర్స్ అందరినీ కొడుతుంటాడు ఆఖరికి అతని ఎలాగో తన్ని కష్టపడి చంపిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజు ఏదో ఒక పెద్ద పులిని వేటాడినట్టు చప్పట్లు కొడతారు ఆ తరువాత ఈ రాజు ప్యాలెస్ నుంచి తన ఊరి ప్రజలని చూస్తున్నప్పుడు అందరూ హీరో తీసుకొచ్చిన గుర్రాల చుట్టూ ఉండడం చూసి అవి ఎలా అయినా అతనికి కావాలని పక్కనే ఉన్న మినిస్టర్ దగ్గర చెప్తాడు సో వీళ్ళందరూ కిందకు వెళ్లి ఇవన్నీ పిలిచి అతని గుర్రాలు రాజుకి కావాలని చెప్పగానే హీరో కూడా చాలా సంతోషంగా దానికి ఒప్పుకుంటాడు దానితో రాజు మినిస్టర్స్ అంతా కలిసి ఆ హార్సెస్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు అప్పుడు ఆ పోనీ హీరోని చూసి నీకేమైనా మతిపోయిందా ఇవాన్ నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదని గుర్తు చేస్తుంది అయ్యో అవును కదా అని అతను తిరిగి చూసేటప్పటికల్లా రాజు వాళ్ళు ప్యాలెస్ లోపలికి వెళ్లిపోయి ఉంటారు ఇప్పుడేం చేద్దామని ఇవాన్ అడిగినప్పుడు నేను నేర్పించినట్టు విసులు చేయి అప్పుడు ఎక్కడున్నా ఆ గుర్రాలు తిరిగి వచ్చేస్తాయని ఆ పోనీ చెప్పింది కానీ హీరో ఆ ట్రిక్ ని ఇంకా సరిగ్గా నేర్చుకోలేదు కాబట్టి వేరే దారి లేక ఈ చిన్న గుర్రం అతనికి మళ్ళీ హెల్ప్ చేస్తుంది ఆ విసులు విన్న వెంటనే ఈ రెండు గుర్రాలు ప్యాలెస్ నుంచి పరిగెడుతూ బయటకొస్తుంటే వాటిని పట్టుకోవడం కోసం మీ ఇద్దరు రాజు రథం పట్టుకుని వాటి వెనకాలే పరిగెడతారు నన్నెందుకు ఇడ్చుకు వెళ్తున్నారా బాబు వెళ్లి ఆ గుర్రాలని పట్టుకోండి రాజు చెప్పడంతో వీళ్ళ రథాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోతారు అందువల్ల దాని ముందు భాగం నేల మీద పడి బ్యాలెన్స్ కోళ్ళుపై రాజు అక్కడున్న పిండిలో పడిపోతాడు అతన్నలా చూసి ఊరి ప్రజలందరూ షాక్ లో సైలెంట్ అయిపోతే హీరో మాత్రం కంట్రోల్ చేసుకోలేక రాజుని చూసి బాగా నవ్వుతాడు అది చూసి ుకున్న రాజు మినిస్టర్ దగ్గర అతనికి ఏం పనిష్మెంట్ ఇద్దామని అడిగితే ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది మహారాజా ఎప్పట్లా మరణ శిక్ష విధించండి అని ఆ మినిస్టర్ అంటాడు అసలు ఇవేవీ తెలియని హీరో తప్పు చేసేసామని అర్థం చేసుకుని రాజు దగ్గర సారీ చెప్పి మీరు నాకు డబ్బు ఇవ్వడం మర్చిపోయారు మహారాజా అందుకే ఇలా చేశానని అసలు విషయం చెప్తాడు నిజానికి ఆ రాజు డబ్బు ఇవ్వాలని అనుకోలేదు అయినా ఇవన్ ప్రజలందరి ముందు అడిగాడు కాబట్టి అతని ఇమేజ్ మెయింటైన్ చేయడం కోసం నేనేం మర్చిపోలేదు ఇంకొంచెం సేపట్లో నేనే నీకు వాడి ఆయన పర్వాలేదులే చెప్పు నీకు ఎంత డబ్బు కావాలని అడిగినప్పుడు హీరో అతనికి రెండు క్యాప్ల సిల్వర్ కావాలని చెప్తాడు అది విన్న రాజు వెనక్కి తిరిగి ఫినాన్స్ మినిస్టర్ చెప్తాడు యాక్చువల్లీ రాజు దగ్గర అసలు డబ్బే లేదు ఫినాన్స్ మినిస్టర్ చేతిలో ఉన్న ఈ చిన్న బాక్స్ లోనే వీళ్ళ రాజ్యం నిధి మొత్తం ఉంది అది విన్న రాజు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని కవర్ చేయడం కోసం హీరోని చూసి ఒకవేళ నీకు నచ్చితే డబ్బుకి బదులుగా ప్యాలెస్ లో నీకు ఒక చిన్న పనిస్తానని అంటాడు అది విని ఎక్సైట్ అయిన ఇవాన్ కూడా అందుకోకే చెప్తాడు కానీ రాజుకి హీరో ప్యాలెస్ లో ఉండడం రాత్రి అతనికి విధించి చంపేసినట్టు ఈ రాజుకి రావడంతో హీరోని చంపేయాలనుకుంటాడు దానికి నాకేమైనా ఐడియా ఇవ్వని రాజు మినిస్టర్ దగ్గర అడిగినప్పుడు మన పురాణంలో ఫైర్ బోర్డ్ అనే పక్షి గురించి చాలా కథలున్నాయి దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ప్రాణాలతో తిరిగి రాలేదు కాబట్టి ఇవాన్ కి ఆ ఫైర్బోర్డ్ ని తీసుకురమ్మని ఆర్డర్ ఇవ్వండి మహారాజా అతను ఎలాగో ఆ పనిని చెయ్యలేడు కనుక దాన్నే రీజన్ గా పెట్టుకుని చంపేవచ్చు చెప్తాడు ఈ ఐడియా రాజు బాగా నచ్చుతుంది కట్ చేస్తే నెక్స్ట్ హీరో ఎక్కడికో రెడీ అవుతున్నట్టు చూపిస్తారు అతన్ని చూసిన చిన్న గుర్రం ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే ఫైర్ బోర్డ్ అని ఏదో ఒక పక్షం ఉందంట కదా దాన్ని పట్టుకురామని రాజు మనకి టాస్క్ ఇచ్చాడని చెప్తాడు ఆ పోనీ టెన్షన్ అయి నీకు బుద్ధుందా అసలు ఫైర్ బర్డ్ గురించి నీకేమైనా తెలుసా ఇంతవరకు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో మిగలలేదు దాన్ని చేరు పెద్ద కష్టం దారిలో డ్రాగన్స్ ని ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉందని చెప్తుంది కానీ హీరో అతను రాజుకిచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఆ చిన్న గుర్రం తో పాటు ప్రారంభిస్తాడు ముందుగా ఆ పోనీ హీరోని అడవి మధ్యలో ఉన్న ఒక చెట్టు దగ్గరికి తీసుకొచ్చి ఈ చెట్టులో పెరిగే నట్స్ తింటే ఎవరైనా నిద్రపోతారు కాబట్టి ఆ ఫైర్ ఇవి తినేలా చేసి అది నిద్రపోయాక దాన్ని పట్టుకుందామని ఆ చిన్న గుర్రం ఇవానికి ఐడియా ఇస్తుంది సో చూడ్డానికి తాటికాయల్లా కనిపించి ఈ నట్స్ తీసుకుని వీళ్ళిద్దరూ ఒక ఎడారిలో వెళ్తారు అక్కడ ఒక చోట్లో మాత్రం డిఫరెంట్ గా చెట్లుంటాయి ఆ ఫైర్ బర్డ్ ఇక్కడే ఉంటుందని నీకు తెలుసా అని అడిగినప్పుడు తెలుసు తెలుసు ముందు మనం ఆ చెప్పింది సరే అని హీరో కూడా కొన్ని నట్స్ తీసి సడన్ గా భూమిలో నుంచి ఏదో ఒక రెడ్ కలర్ ప్రకాశమైన లైట్ వెలిగి అక్కడ ఒక చిన్న ఎక్స్ప్లోషన్ జరుగుతుంది అందులో నుంచి ఆ పవర్ఫుల్ అయిన ఫైర్ బర్డ్ బయటకు వచ్చి కింద పడున్న ఆ నట్స్ ని ఒక్కొక్కటిగా తీసి తినడం స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు వీళ్ళ ప్లాన్ పక్కాగా వర్క్ కనుక ఈ పోనీ ఇవాన్ దగ్గర ఇంకొంచెం సేపులో ఆ పక్షి నిద్రపోతుంది నేను కూడా ఈ రోజు చాలా దూరం పరిగెట్టాను కాబట్టి నాకు టైర్డ్ గా ఉందని చెప్పి నిద్రపోతుంది కొంచెం సేపటిలో ఆ ఫైర్ బర్డ్ కి మత్తు మందు పనిచేసి అది కింద పడిపోగానే హీరో ఆ ఫైర్ బర్డ్ స్పృహ కోల్పోయిందన్న ఆనందంలో ఈ పోనీని లేపడానికి ట్రై చేస్తుంటాడు అప్పుడు వెనక నుంచి ఆ ఫైర్ బర్డ్ సైలెంట్ గా వచ్చి ఇవాన్ బ్యాగ్ లో ఉన్న నట్ తీసుకుని తింటుంది ఇక్కడ మీరు హీరో ఫేస్ ని చూడాలి భయంలో వణికిపోతుంటాడు అది వీళ్ళని కనిపెట్టేసింది కాబట్టి ఇద్దరు ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెడతారు పక్షికి దొరికిపోతాడన్న సమయానికి ఆ పోనీ వచ్చి కాపాడుతుంది కానీ తరువాత ఫైర్ బర్డ్ దగ్గర నుంచి కోసం ఈ చిన్న గుర్రం ఎన్ని తిప్పలు పడినా ఆఖరికి దొరికిపోతుంది ఆ ఫైర్ ఈ చిన్న గుర్రాన్ని చంపేస్తుందన్న టైం కి పక్కనే ఇంకో నట్టుండడం చూసి డిస్ట్రాక్ట్ అయి తినాలనుకుంటుంది బట్ అంతకు ముందే ఒక ఉడతొచ్చి ఆ నట్ ని తీసుకు వెళ్లిపోవడంతో ఆ ఫైర్బర్డ్ కి చాలా కోపం వచ్చి దాని చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మొత్తాన్ని కాల్చేస్తుంది హీరో తప్ప తప్పించుకుంటే చాలని ఆ పోనీని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకున్నప్పుడు ఆ ఫైర్ బర్డ్ దారి మధ్యలోకి వచ్చి హీరో చేతిలో ఉన్న నట్ తనకి ఇవ్వమని అడిగి ఆఖరికి ఆ నట్ కూడా తిన్నాక స్పృహ కోల్పోయి నీట్లో పడిపోయింది కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారి వీళ్ళు ఆ బర్డ్ ని కాపాడి చైన్స్ తో దాన్ని కట్టిపడేసుంటారు ఆ పక్షి ఈ చైన్స్ ని ఎరగ్గొట్టుకుని తప్పించుకోలేదా అని హీరో అడిగితే ఫైర్ బర్డ్ దాని పవర్స్ ని యూస్ చేయాలంటే దానికి ముందు అది ఫ్రీగా ఉండాలని ఆ పోనీ చెప్తుంది మెలకు వచ్చాక అక్కడ నుంచి తప్పించుకోలేక ఆ ఫైర్ బర్డ్ చూసిన హీరోకి దానిపై జాలి కలిగి ఆ పక్షిని రిలీజ్ చేసేస్తాడు దానితో ఆ బర్డ్ కి ముందులానే దాని పవర్స్ తిరిగి వచ్చి హ్యాపీగా ఎగురుకుంటూ ఆ చోటు విడిచి వెళ్లిపోతుంది అలాగే హీరో దాన్ని వదిలేసాడు కాబట్టి ఆ పక్షి వెళ్లే ముందు అతనికి థ్యాంక్స్ చెప్పడం కోసం తన ఫెదర్ ఒకటి ఇస్తుంది ఫైర్ బర్డ్ దొరకకపోతే ఏంటి అట్లీస్ట్ మనకి ఇది దొరికింది కదా అని ఇవనా ఫెదర్ తీసుకుని ప్యాలెస్ కి తిరిగి వస్తాడు అయినా అతను ఫైర్ బర్డ్ ని పట్టుకుని తరువాత దాన్ని వదిలేశానని ఎంత చెప్పినా రాజు కానీ లేదా ఆ రాజ్యం ప్రజలు కానీ అతన్ని అస్సలు నమ్మరు ఇవాన్ అతని ఉన్న ఫెదర్ ని తీసి వాళ్ళకి చూపిస్తాడు బట్ అది ఇప్పుడు చూడడానికి నార్మల్ ఫెదర్ లా కనిపిస్తుంది దానితో అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోని జోకర్ లా చూసి బాగా నవ్వుతారు రాజు కూడా ఆలస్యం చేయకుండా ఇవాన్ తల నరకమంటాడు ఆ సమయంలో ఈ పోనీ హీరోని కాపాడాలనుకున్నప్పుడు సడన్ గా ఆ చోట్లో వర్షం పడుతుంది దానితో పాటు ఆకాశం మొత్తం ఎర్రగా మెరుస్తూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ ఫైర్ బర్డ్ వీళ్ళ రాజ్యానికి వచ్చి ఒక ఎత్తైన టవర్ మీదకి వెళ్లి కూర్చుంటుంది అలాగే హీరో చూపించిన ఆ ఫెదర్ కూడా ఇప్పుడు ముందు ప్రకాశిస్తుంది అది చూసి ఇవ్వాణ్ ఇంతసేపు నిజమే చెప్పాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు ఆ సంతోషంలో హీరో ఆ చిన్న నేర్పించినట్టు విసిల్ కొట్టి ఈసారి ఆ ఫైర్ కంట్రోల్ చేస్తాడు పబ్లిక్ మొత్తం హీరోకి ఫిదా అయిపోయారు కనుక ఆ రాజు ఏం చేయాలో తెలియక అక్కడ నిలబడుతున్న ఒక మినిస్టర్ ఇంకా హ్యాట్ తీసుకుని దాన్ని ఇవాణికి వేసి అతనికి ప్రమోషన్ ఇచ్చి సన్మానం చేస్తాడు మరైతే దీన్ని సెలబ్రేట్ చేయడం కోసం మాకు పార్టీ ఇవ్వండి మహారాజా అని హీరో అడుగుతాడు వేరే దారి లేక రాజు రాజు కూడా తన ఒప్పుకుంటాడు మరైతే ప్రజలందరికీ భోజనం కూడా ఫ్రీగానే ఇస్తారు కదా అని హీరో అడిగినప్పుడు చేతిలో డబ్బు లేకపోయినా టైంలో ఆ ఫైర్ బర్డ్ ని కంట్రోల్ చేసి సిటీలో లైట్స్ ఆన్ ఇంకా ఆఫ్ చేసి ఆడుతుంటాడు కాబట్టి రాజుకి కోపం తలకెక్కి అతన్ని చంపడానికి వేరే ఏమైనా ఐడియా ఇవ్వండి అని మినిస్టర్స్ దగ్గర అడిగినప్పుడు వాళ్ళ అతన్ని చూసి మహారాజా మీకు ఇంకా పెళ్లి కాలేజీ లేదు కదా మీరు పెళ్లి చేసుకోవడానికి స్కై హై కింగ్డమ్ లో ఉన్న ప్రిన్సెస్ ని అతన్ని వెళ్లి తీసుకురమ్మ ఇప్పటి వరకు ఏ రాజు చేయలేని పనిని అతను ఖచ్చితంగా చేయలేడని చెప్తాడు దానితో అతన్ని చంపడానికి మనకు ఒక రీజన్ దొరుకుతుందని ఐడియా ఇస్తాడు ఆ రాజు ఈ పని గురించి హీరోకి చెప్పిన వెంటనే అతను ప్యాలెస్ లో నుంచి బయలుదేరతాడు ఆ ఊరి ప్రజలందరూ ఇవాని కష్టమైన సాహసాలన్నీ ఒంటరిగా చేయడంతో అతను ఒక హీరోలా చూస్తారు అదంతా చూసిన ఈ చిన్న గుర్రం ఏంటి వీడి హీరోనా మీకేమంటే తెలుసు ఇతను ఒక పక్కా జోకర్ అని అనుకుంటుంది ఆ ప్రిన్సెస్ ని వెతుక్కుంటూ వీళ్ళు హై కింగ్డమ్ కు వచ్చి తనున్న ఒక పెద్ద పర్వతం ఎక్కుతుంటారు మధ్యలో పోనీ ఇవాన్ దగ్గర ఈ ప్రిన్సెస్ ని చేరుకోవడం ఫైర్ బోర్డ్ ని పట్టుకున్నంత ఈజీ కాదు తనకి కాపలాగా బయట ఓటమంటే ఏంటో తెలియని ముగ్గురు సోల్జర్స్ ఉంటారని చెప్తుంది వీళ్ళిద్దరూ ఆ కొండకి ఒక పెద్ద గేట్ ని చేరుకున్నాక అక్కడ ఎవరూ లేకపోవడం చూసి నువ్వు చెప్పిన ఆ ముగ్గురు సోల్జర్స్ ఎక్కడా అని ఇవ్వను అడుగుతాడు తెలియట్లేదే లంచ్ కి వెళ్ళుండొచ్చు వాళ్ళు కూడా మనుషులే కదా అని వీళ్ళిద్దరూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఇవాణ గేట్ కి వెళ్ళి గుద్దుకుంటాడు ఆ ఎంట్రన్స్ మొత్తం తిక్కైన ఐస్ తో క్లోజ్ చేయబడి ఉంటుంది సో వీళ్ళు నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఇవాన్ పాకెట్ లో నుంచి ఆ ఫైర్ బర్డ్ ఫెదర్ బయటకొచ్చి దాని పవర్స్ తో ఆయిస్ వాల్ కరిగేలా చేస్తుంది ఆ నీళ్లు ఈ చిన్న గుర్రాన్ని ఫోర్స్ తో తొయ్యడం వల్ల అది కాలు జారి ఆ పెద్ద కొండ మీద నుంచి కిందపడి ఒక చోట్లో ఇరుక్కుంది డోర్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇవాన్ వచ్చిన పనిని పూర్తి చేద్దామని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ ప్రిన్సెస్ లాని చాలా మంది అమ్మాయిలు డీప్ స్లీప్ లో ఉంటారు ఇందులో ఎవరు రియల్ ప్రిన్సెస్ తెలియక అతను కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఆ ఫెదర్ హీరో కి హెల్ప్ చేసి ఆ ఒరిజినల్ ప్రిన్సెస్ నిద్రలో నుంచి లేపుతుంది చూసిన వెంటనే నువ్వు ఎవరు నన్ను పెళ్లి అడిగింది లేదు ప్రిన్సెస్ నేను తోటమాలిలకి హెడ్ని మా రాజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అందుకే మిమ్మల్ని తీసుకు వెళ్ళడానికి నేను వచ్చానని చెప్తాడు ఓ సరే సరే ఇంతకీ మీ రాజు ఎలాంటి వాడు చూడ్డానికి అందంగా ఉంటాడా అని తను అడిగినప్పుడు అతను ఎలా ఉంటే ఏంటి ప్రిన్సెస్ బంగారు పడకండి ఆఖరికి అతను కూడా ఒక రాజే కదా మీరు అతన్ని పెళ్లి చేసుకోవచ్చని ఇవాన్ అంటాడు ఆ తరువాత హీరో తన బెడ్ వదిలి బయటికి రావడానికి హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ ప్రిన్సెస్ కాలు జారి అతని మీద పడిపోతుంది ఇక్కడే వీళ్ళిద్దరికి స్పార్క్స్ మొదలవుతాయి ఆ ప్రిన్సెస్ అందాన్ని చూసి తన మీద ఒక క్రష్ వచ్చేస్తుంది అది విన్నా ఆ ప్రిన్సెస్ ఆ మౌంటైన్ కి నడుస్తూ వెళ్లి ఇన్ని సంవత్సరాలుగా ఎవరైనా ఒక రాజకుమారుడు వచ్చి నన్ను కనిపెడితే అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ నువ్వొచ్చి నన్ను లేపావు ఇక నేను వెయిట్ చేయలేను ఇలా బ్రతకడానికి దులుగా చనిపోవచ్చని చెప్పి తన ఏజ్ నుంచి కిందకు దుకిస్తుంది ఇవాన్ కొంచెం కూడా ఆలోచించకుండా ఆ ప్రిన్సెస్ ని కాపాడడం కోసం కనిపెట్టి దగ్గరికి వెళ్లి చూస్తే ఆ ప్రిన్సెస్ తన ని పారాషూట్ లో యూస్ చేసుకుని వెళ్తుంటుంది సో బేసికలీ ఇప్పుడు ఆ ప్రిన్సెస్ హీరోని సేవ్ చేయాలి కనుక తను అతని దగ్గరికి వెళ్లి నువ్వెందుకు జంప్ చేసావు నేను సూసైడ్ చేసుకుంటానని జోక్ చేశానని చెప్పి అతన్ని తన డ్రెస్ తో పట్టుకుని సేఫ్ గా కిందకి దిగుతుంది అప్పటికి మన హీరో కోరుకోకుండా మీ డ్రెస్ చాలా అందంగా ఉంది ప్రిన్సెస్ తెలియక అందులో హోల్ వేసిస్తాడు దాని వల్ల వీళ్ళిద్దరూ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతుంటారు ఈ ప్రిన్సెస్ అరవడం వినిపించి ఆ చిన్న గుర్రం వీళ్ళిద్దరిని కాపాడటం కోసం చాలా స్పీడ్ గా వాళ్ళ దగ్గరకు వస్తుంది అప్పుడు హఠాత్తుగా దానికి రెక్కలు ముడిచి ఎగురుకుంటూ వెళ్ళి ఇవాన్ ఇంకా ఆ ప్రిన్సెస్ ని పట్టుకుంది ఆ సంతోషంలో హీరో నువ్వే ఈ ప్రపంచంలోని బెస్ట్ గుర్రానివని తన్ని పొగుడుతాడు ఇవన్నిటికీ మధ్యలో హీరోయిన్ భయంలో స్పృహ ఉంటుంది కనుక తనని తీసుకుని వీళ్ళిద్దరూ బ్యాలెన్స్ కి బయలుదేరతారు ఆ సమయంలో ఇవాన్ కి తనని కిస్ చేయాలనిపించినా అలా చేస్తే రాజుకి ద్రోహం చేసినట్టుంటుంది కాబట్టి తనని కంట్రోల్ చేసుకుంటాడు చీకటి పడ్డం వల్ల రాత్రి ఒక చోట్ల స్టే చేస్తారు అప్పుడు ఆ పోని ఇవాన్ దగ్గర నువ్వు తనని ప్రేమిస్తున్నావు కదా నా దగ్గర ఒక ఐడియా ఉంది మనం తనని ప్యాలెస్ కి కాకుండా వేరే ఏదైనా ఊర్కి తీసుకు వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళాక మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చుని అంటుంది కానీ అందుకు హీరో రాజుకి ద్రోహం చేసే పనులు నేను చెయ్యనని చెప్తాడు వీళ్ళ కాన్వర్సేషన్ ని వీలకే తెలియకుండా ప్రిన్సెస్ ఆయన ఇవాన్ తిరిగి రావడం చూసి తనేం జరగనట్టు అన్కాన్షియస్ ఎప్పుడైతే హీరో తనని కాపాడడం కోసం ఆ కొండపై నుంచి దూకాడో అప్పటి నుంచి హీరోయిన్ కూడా మొదలు మొదలుపెట్టింది ఆ నెక్స్ట్ ఇవాన్ ప్రిన్సెస్ తో రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ హీరో ఇన్ని కష్టమైన టాస్క్ లని ఒంటరిగా చేయడం చూసి అతను ఒక గొప్ప వీరుడని అతన్ని బాగా పొగుడుతారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆ మహారాజు పక్కనున్న మినిస్టర్ దగ్గర ఆ ప్రిన్సెస్ ని తీసుకురావడం అసాధ్యమని చెప్పా మరి నెలా తనని తీసుకొచ్చాడని అడిగినప్పుడు ఎంతైనా ఇది కూడా మన మంచికే కదా మహారాజా ఎలాగో మీరే కదా తనని పెళ్లి చేసుకోబోతున్నారని ఆ మినిస్టర్ చెప్తాడు నిజమే కదా అని రాజు కూడా ఇవాన్కి అతని సేవని మెచ్చి మినిస్ట్రీలో ఒక పదవిస్తాడు ఆయన అతను ప్రేమించే అమ్మాయి రాజుని పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి హీరో కొంచెం బాధపడుతుంటాడు ఆ రోజు రాత్రి ఇవాన్ ప్రిన్సెస్ ని చూడడం కోసం దొంగతనంగా తనున్న రూమ్ కిటికీ దగ్గరికి వెళ్లి తనని పిలుస్తాడు ఈ టైంలో నువ్వు విక్కడించేస్తున్న ఇవాన్ మిమ్మల్ని చూడడం కోసం వచ్చాను ప్రిన్సెస్ అని హీరో తనకొక బొక్కే ఇస్తాడు అది చూసి ఆ ప్రిన్సెస్ కూడా సంతోషపడుతుంది కానీ కరెక్ట్ గా అదే టైం కి ఆ రూమ్ లోకి వేరే తోసేసింది పాటు హీరోయిన్ ఈ రోజు రాత్రి రాజుతో డిన్నర్ అటెండ్ చేయబోతుంది కనుక తనని రెడీ చేయడం కోసం ప్రిన్సెస్ కి వాళ్ళు తీసుకొచ్చిన డ్రెస్ ఏదీ నచ్చక ఆఖరికి ఎవరైతే తన కోసం ఈ డ్రెస్సెస్ అన్నిటినీ తీసుకొచ్చాడు అతని డ్రెస్ బాగుందని చెప్పి దాన్నే వేసుకుని డిన్నర్ అటెండ్ చేస్తుంది హీరోయిన్ కి అసలు రాజు ఎలా ఉంటాడో కూడా తెలియదు ఇదే వీళ్ళ ఫస్ట్ మీటింగ్ కనుక తన స్ట్రైట్ గా రాజు దగ్గరికి వెళ్లి అతని పక్కనున్న మినిస్టర్ ని చూసి మీరే రాజు కదా అని అర్థం చేసుకుంటుంది దానికి ఆ మినిస్టర్ భయపడుతూ లేదని చెప్తే తన మధ్యలో ఉన్న రాజుని వదిలేసి అతని పక్కన ఉన్న ఇంకో మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అయితే మీరే రాజా అని అడుగుతుంది వాళ్ళిద్దరూ లేదని చెప్పాక అసలు రాజెవరో తెలుసుకోవడం కోసం మీ ప్రిన్సెస్ ఆ రూమ్ లో ఉన్న ఒక్కొక్కరి మొహాన్ని క్లోజ్అప్ లో వెళ్ళి చూసి కాదు నువ్వు కూడా కాదు అంటూ ఒక్కొక్కరిగా రిజెక్ట్ చేస్తూ వెళ్తుంది ఎంతసేపు అయినా తను అసలైన రాజు దగ్గరికి రాకపోయేసరికి అతను టెన్షన్ అయి నీకు కళ్ళు కనిపి

పెళ్ళైతే చేసుకుందాం కానీ దానికి ఒక కండిషన్ ఉంది చాలా సంవత్సరాలకి ముందు మా నానమ్మ ఒక ఉంగరం ఇచ్చింది కానీ తెలియక నేను ఆ ఉంగరాన్ని సముద్రంలో మిస్ చేసేసాను అది లేకపోతే మిమ్మల్ని చేసుకోలేను మహారాజా అది విన్న రాజు కంగారు పడుతూ తన దగ్గరకు వచ్చి నిజంగా అని అడిగితే ఖచ్చితంగా చేసుకోను ఆ ఉంగరంతో పెళ్లి చేసుకుంటేనే నా జీవితం హ్యాపీగా ఉంటుందని నానమ్మ చెప్పింది రాజు ఏం చేయాలో తెలియక కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు మన బుద్ధి లేని హీరో అసలు ఈ రూమ్ లో ఏం జరుగుతుందన్న విషయం కూడా తెలియక పరిగెట్టుకుంటూ వచ్చి తొందరగా ఏదైనా కష్టమైన పనుంటే ఇవ్వండి మహారాజా అది ఎంత కష్టమైనా పర్వాలేదని చెప్తాడు యాక్చువల్లీ ఇవ్వని ప్రిన్సెస్ ని మర్చిపోలేకపోతున్నాడు కాబట్టి వేరే పనితో అతన్ని డిస్ట్రాక్ట్ చేసుకోవడం కోసం కింగ్ దగ్గర అతనికి ఏదైనా ఇవ్వమని అడుగుతున్నాడు లో మొదటిసారి ఆ రాజు ఇవాణి చూసి సంతోషపడి నువ్వు సరైన సమయానికి వచ్చావి ఇవ్వానని అతనికి ఆ ఉంగరం కనిపెట్టే టాస్క్ ని ఇస్తాడు ఆ రోజు రాత్రి హీరో నిద్రపోతున్నప్పుడు ఆ పోనీ ఆకాశం వైపుకు చూస్తూ అసలు ఎందుకు తన దగ్గరికి పంపించారమ్మా సరే పిచ్చివాడిలో ప్రతిసారి మోసపోతున్నాడు అందులోనూ ఇప్పుడు ప్రేమించడం మొదలు పెట్టాడు అంత పెద్ద సముద్రంలో ఆ వెడ్డింగ్ రింగ్ ని సహాయం అని అడిగిన వెంటనే ఆకాశంలో ఒక పెద్ద వేల్ కనిపిస్తుంది అది చూసిన ఈ పోనీ రూఫ్ టాప్ కి వెళ్లి చూస్తే అక్కడ తనకి ఎవరో మాట్లాడే శబ్దం వినిపిస్తుంది ఎవరు నువ్వని ఆ చిన్న గుర్రం అడిగినప్పుడు గాలినని ఆ వాయిస్ చెప్పింది గాలివా అంటే నువ్వు అన్ని చోట్లలోనూ ఉంటావు కదా నీకు ఆ వెడ్డింగ్ రింగ్ ఎక్కడుందో తెలుసా అని అడిగినప్పుడు దాన్ని ఒక పెద్ద వేల్ మింగేసింది అలాగే ఇప్పుడు ఆ వేల్ సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ గా మారిపోయిందని చెప్పి గాలి మేఘాలని మూవ్ చేసి ఈ చిన్న కురానికి దారి చూపిస్తుంది నెక్స్ట్ డే తెల్లవారిన వెంటనే పోనీ ఇవన్నీ తీసుకుని గాలి చూపించిన ఆ డైరెక్షన్ లో వెళ్ళింది ఎదురుగా వచ్చిన కొన్ని పక్షులు వీళ్ళని గుద్దేయడం వల్ల హీరో బ్యాలెన్స్ కోల్పోయి పోని మీద నుంచి కింద సముద్రంలో పడిపోతాడు అప్పుడు ఇవాన్ అక్కడ పెద్ద పెద్ద చైన్స్ తో ఒక పెద్ద తిమింగళం కట్టిపడి ఉండడం చూసి వీళ్ళిద్దరూ దాని దగ్గరికి వెళ్తారు ఆ వేల్ చూడడానికి ఒక ఐలాండ్ లా ఉంటుంది హీరో ఆ పోని దగ్గర అసలు ఈ తిమింగళం ఏం చేసింది దాన్ని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారని అడుగుతాడు అప్పుడు ఆ వేల్ బాగా సౌండ్ చేసి వీళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది భాష అర్థం కాదు కాబట్టి ఈ పోనీ ఆ వేల్ చేసింది యాక్చువల్లీ చాలా సంవత్సరాలకి ముందు ఈ తిమింగలం ఎన్నో షిప్స్ ని మింగేసింది అందుకే మనుషులు దీన్నిలా కట్టిపడేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చైన్స్ నుంచి ఎలా బయటపడాలో తెలియక నేను ఇక్కడే ఇరుక్కున్నానని ఆ తిమింగలం బాధపడి ఏడుస్తుంది దాని కన్నీరు చూసిన హీరోకి జాలి కలిగి ఆ వేల్ ని ఎలా అయినా కాపాడాలని నిర్ణయించుకున్నాడు వీళ్ళిద్దరూ దాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు సడన్ గా ఇవానికి తుమ్ముతో పాటు ఒక ఐడియా కూడా వస్తుంది మనం తుమ్మితేనే ఇంతలా మూవ్ అవుతున్నాం అలాంటిది ఆ చేస్తే అది తానుగానే తనని విడిపించుకుంటుందని చెప్పి వీళ్ళిద్దరు దాని ముక్కులోకి వెళ్లి ఆ తిమింగలం తుమ్మేలా చేస్తారు సో ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ వేల్ తుమ్మడంతో ఉన్న చైన్స్ అన్ని బ్రేక్ అయి అది ఫ్రీ అయిపోతుంది అది మాత్రం కాకుండా అది మింగేసిన ఆ షిప్స్ కూడా తన నోట్ నుంచి బయటకు వచ్చేస్తాయి ఇవాని ఇంకా పోనీ వీళ్ళ తిమింగలానికి తన ఫ్రీడమ్ తిరిగిచ్చే సమయం అని చాలా సంతోషపడతారు అప్పుడు ఈ చిన్న గుర్రం హీరో దగ్గర నువ్వంటే ఎందుకు తెలుసా నాకు ఇష్టం నువ్వెప్పుడు నీ గురించి ఆలోచించకుండా మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తావని అది విన్న ఇవాన్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అయినప్పుడు నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు కదా పొగడట్లేదురా పిచ్చోడా ఆ వేల దగ్గర రింగ్ అడగడం పూర్తిగా మర్చిపోయావని గుర్తు చేస్తుంది అప్పుడే హీరోకి కూడా ఆ విషయం స్ట్రైక్ అయి వెంటనే ఆ తిమింగులాని తిరిగి చూస్తాడు కానీ అది ఆల్రెడీ చాలా దూరం వెళ్లిపోయి ఉంటుంది అంతే ఇక ఏం చేయలేమని ఇవాన్ ఫీల్ చేస్తున్న సమయంలో ఒక ఒక క్రాప్ హీరోకి ఆ ఉంగరం తీసుకొచ్చిచ్చి అదా వేలివ్వమని అని చెప్పింది వీలొచ్చిన పని పూర్తయిపోయింది కాబట్టి ఇవాన్ ఇంకా ఆ చిన్న గుర్రం ప్యాలెస్ కి తిరిగి వెళ్తున్నప్పుడు హీరోకి ఆ ప్రిన్సెస్ ఏ గుర్తుకొస్తుంది ఎంత ప్రయత్నించినా ఇవాన్ తనని మర్చిపోలేకపోతాడు కనుక ఈసారి ఉంగరాన్ని స్ట్రైట్ గా రాజు దగ్గరికి కాకుండా విండో ద్వారా వెళ్లి హీరోయిన్ కి ఇచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడు తాను కూడా చాలా సంతోషపడుతుంది బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ టెలిస్కోప్ ద్వారా ఇదంతా ఒక మినిస్టర్ చూసి అతని మనుషులతో ఆ రూమ్ డోర్ ఇరగొట్టుకుని లోపలికి వెళ్లి ఇవాన్ సిక్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు అలాగే ఈ సౌండ్ విని నిద్రలోకి రాజు గన్ పట్టుకొని బయటకొచ్చి దూరంలో ఆ చిన్న గుర్రం మాట్లాడడం విని దెయ్యమనకుని భయపడి దాన్ని చేసేస్తాడు దానితో ఆ చిన్న గుర్రం మీద నుంచి కింద పడిపోతుంది అది చూసిన ఇవాళ అతని బెస్ట్ ఫ్రెండ్ తన వల్లే చనిపోయాడని చాలా బాధపడతాడు రాజు ఇంకా అతని మినిస్టర్స్ హీరో ప్రిన్సెస్ ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడని చెప్పి అతనికి మరణ శిక్ష విధిస్తారు ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ తన రూమ్ లో బాధపడుతున్నప్పుడు అక్కడికి ఒక కోడి పుంజొస్తుంది తను దాన్ని ఫాలో చేస్తూ వెళ్ళి ఆ చిన్న గుర్రం ఉండడం చూసి అది ఇంకా చనిపోలేదని చాలా సంతోషపడుతుంది ఎలాగో ఈ ప్రిన్సెస్ కి కూడా ఈ రాజుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కనుక ఈ రోజు మార్నింగ్ అతనితో ఉన్నప్పుడు నిన్న రాత్రి నాకు ఒక వచ్చింది మహారాజా అందులో మన మిత్రం పెళ్లి చేసుకున్న మీరు వల్ల చనిపోయారు ఒకవేళ అదే నిజమైతే నా పరిస్థితి ఏంటి నేను అలాంటి జీవితాన్ని బ్రతకలేను కానీ కంగారు పడకండి ఈ మా నానమ్మ చెప్పిన సొల్యూషన్ ఒకటి నాకు తెలుసు దానికి మీరు ముందు మరుగుతున్న వేడి నీటిలో మునిగి ఆ తరువాత చల్లటి ఇంకా ఆఖరిగా వేడి మునిగితే మీకు ఇవ్వడం తిరిగి వస్తుంది మహారాజా అని చెప్తుంది అదెలా సాధ్యం ప్రిన్సెస్ ఫస్ట్ వేడి నీటిలో వెంటనే నేను చనిపోతాను కదా అని అతను అడుగుతాడు అంటే మన ప్రేమ కోసం మీరు కనీసం ఇది కూడా చేయలేరా అని తన అయినట్టు నటిస్తుంది అప్పుడు పక్కనున్న మినిస్టర్ వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తం విని ఈ రిస్క్ మహారాజా ఎలాగో ఇవాన్కి మరణ శిక్ష విధించాం కదా ముందు ఈ సాంప్రదాయాన్ని అతనిపై టెస్ట్ చేద్దాం ఒకవేళ అతనికి ఏం కాకపోతే ఆ తరువాత మీరు చెయ్యి చెప్తాడు అది విన్న రాజు కూడా ఈ ఐడియా ఏదో బాగుంది అని తాను ఒప్పుకుంటాడు ఇదంతా తను ఈ చిన్న గుర్రానికి చెప్పాక యాక్చువల్లీ అలాంటి సంప్రదాయం నిజంగానే ఉంది కానీ దానికి మనం కొన్ని కండిషన్స్ ని ఫాలో అవ్వాలని ప్రిన్సెస్ వాటి గురించి చెప్తుంది అదేంటంటే ముందు ఆ వేడి నీటిలో తన నానమ్మ ఉంగరాన్ని వెయ్యాలి ఆ రెండవ చల్లటి నీటిలో బర్డ్ ఫెదర్ ని వెయ్యాలి ఇంకా ఆఖరిగా మరుగుతున్న పాలలో ఈ ప్రపంచం మంచులో మాత్రమే దొరికి ఒక రారైన ఫ్లవర్ ని వెయ్యాలి ఆయన ఇవన్నిటిని సేకరించడానికి టైం చాలా తక్కువగా ఉంటుంది ప్రిన్సెస్ ఆ పోనీ దగ్గర నువ్వు వేయంగా ఎగరగలవు కాబట్టి రేపటిలోగా ఫ్లవర్ ని వెళ్లి తీసుకురా ఈ పని నీకు చాలా ఈజీ కదా అని గుడ్ లక్ చెప్పి వెళ్ళిపోతుంది ఆ తరువాతే మనకి ఆ రాజు షూట్ చేసిన బుల్లెట్ నిజానికి ఈ చిన్న గుర్రం రెక్కకి తగిలిందన్న విషయం చూపిస్తారు దాని వల్ల ఆ గుర్రం ఇప్పుడు ఎగరలేకపోతుంది సో ఇప్పుడు ఆలోచించడానికి కూడా టైం లేదు కాబట్టి పోనీ వెంటనే ప్రపంచం దాకా పరిగెట్టడం స్టార్ట్ చేసింది నెక్స్ట్ డే తెల్లవారగానే హీరో ముందు మూడు పెద్ద పెద్ద పాత్రలలో వేడి నీళ్ళు చల్లటి నీళ్లు ఇంకా మరుగుతున్న పాలని పడతారు మరోవైపు ఆ గుర్రం రాత్రి నుంచి కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా దానివల్ల అయినంత వేగంగా పరిగెడుతుంది ఈ వాన వేడి నీటిలో దూకిన వెంటనే ప్రిన్సెస్ తన చేతిలో ఉన్న ఉంగరం తీసి అందులో వేసింది ఆ రింగ్ నీటిలో పడగానే హీరో జంప్ చేసి రెండో పాత్రలో ఉన్న చల్లటి నీటిలో పడతాడు అప్పుడు సరైన సమయానికి ఆ ఫైర్బర్డ్ అక్కడికొచ్చి తన ఫెదర్ ఆ చల్లటి నీట్లో పడేటట్టు చేస్తుంది ఇది కూడా కరెక్ట్ గా పూర్తవడంతో ఆఖరికా హీరో ఆ మరుగుతున్న పాలలో పడిపోతాడు కానీ ఇంకా అందులో ఫ్లవర్ వేయకపోవడం వల్ల అతను చనిపోయాడని ప్రిన్సెస్ అనుకుంటుంది ఇంకోవైపు ఆ పోని ఎలాగో ఆ పోని కనిపెట్టి వెళ్ళినప్పుడు ఆ ఫ్లవర్ ఒక్కసారి నన్ను నువ్వు తీసాక ఎవరి కోసం నువ్వు వచ్చావో అతను బ్రతుకుతాడు కానీ దానికి బదులుగా తీసిన నువ్వు చనిపోతావని చెప్పింది ఆయన ఆ చిన్న గుర్రం కొంచెం కూడా మొహమాట పడకుండా పర్వాలేదని చెప్పి ఆ ఫ్లవర్ ని తీసుకొచ్చి మరుగుతున్న పళ్ళలో వేసింది నెక్స్ట్ సెకండ్ అందులో నుంచి హీరో ఈ వన్ చాలా ఎంకా బయటకొస్తాడు అది చూసి అక్కడున్న వాళ్ళందరూ పోతారు ఇంకా హీరోయిన్ అయితే చాలా సంతోషపడుతుంది అట్ ద సేమ్ టైమ్ ఆ రాజు ఈ ట్రిక్ నిజంగానే పనిచేస్తుందని ఆనందంగా అతని కోట్ ఇంకా క్రౌన్ తీసి వేడి నీట్లో దూకిస్తాడు బట్ ఇందులో వేసిన వస్తువులు ఒక్కసారి పనిచేస్తే కనుక ఆ రాజు చుట్టూ ఒక బబుల్ క్రియేట్ అయి అందులో అతను గాలిలో కొట్టుకుంటూ ఇక్కడికో వెళ్ళిపోతాడు అది చూసి ప్రజలంతా అయితే ఇకపై మనకి ఎవరని ఆలోచిస్తున్నప్పుడు క్రౌడ్ లో ఉన్న ఎవరో ఒక అతను ఇవ్వానని అరుస్తాడు దానితో ప్రజలందరూ కూడా ఇవానే నెక్స్ట్ రాజు అవ్వడానికి అర్హుడని బాగా లోచిస్తారు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి కాబట్టి ప్రిన్సెస్ ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు హీరో తన దగ్గర ఆ ఆ చిన్న అని అడుగుతాడు నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు అది ఇప్పుడు చనిపోతుంది కాబట్టి ఒక గొయ్యలో పడుకుని చాలా డ్రామాటిక్ గా ప్రపంచానికి గుడ్ బై చెప్పి కళముస్తుంది అప్పుడు ఒక ఈ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడంతో నీకెంత ధైర్యం ఉంటే నన్ను ప్రశాంతంగా చనిపోవడానికి కూడా వదలవని ఆ గుర్రం ఆ ఈగని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడికి హీరో హీరోయిన్ వస్తారు హీరోని చూసిన చిన్న గుర్రం ఫీల్ చేస్తూ వచ్చే రా ఆఖరిగా ఒకసారి సరైన మొహం చూసుకో ఇంకొంచెం సేపట్లో నేను చనిపోతానని అతన్ని హక్ చేసుకుంటుంది అది విన్న హీరో ఆ పోనీని గట్టిగా పట్టుకుని నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతానని ఎడుస్తాడు వీళ్ళిద్దరినీ చూస్తున్న ప్రిన్సెస్ నవ్వుతూ నువ్వు చనిపోతావని ఎవరు ఆ ఫ్లవర్ చెప్పిందా భయపడకు అది నీకు పెట్టిన ఒక టెస్ట్ మాత్రమే సెల్ఫిష్ గా ఆలోచించే వాళ్ళకి ఆ పువ్వు దొరకకూడదని అలాంటి టెస్ట్ పెడుతుంది అప్పటికీ ఇవాన్ అవేవి వినిపించుకోకపోవడంతో ఆ చిన్న గుర్రం చాలే వదలరా ఇవాన్ నిజంగానే నువ్వు నన్ను చంపేటట్టు ఉన్నావని అరుస్తుంది సో ఇవా నా ప్రిన్సెస్ ని పెళ్లి చేసుకుని ఆ ఊరికి రాజైనట్టు చూపించి ఒక మంచి ఇంటింగ్ తోడు